అధ్యక్ష ఈరోజు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైన స్వల్ప వ్యవధి చర్చకు అవకాశం ఇచ్చినటువంటి మీకు ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ పోలవరం అనే మాట తెలుగు రాష్ట్రంలో భారతదేశంలో అనేక సందర్భాల్లో వినిపిస్తున్నటువంటి అటువంటి మాట అధ్యక్ష ఈ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైనటువంటి లాభాలు ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించి అనేకమైనటువంటి లాభాలు పొందుతాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు అధ్యక్ష ఇవి చెప్పే ముందు రెండు మాటలు కొద్దిగా వెనక్కు వెళ్లి చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష అదేమిటంటే ఇది భారతదేశానికి స్వాతంత్రం రాకముందే మన ఆంధ్రప్రదేశ్ మద్రాస్ ప్రొవిన్సీలో ఉన్నప్పుడు ఈ పోలవరం గురించి తొలి ఆలోచన చేశారు అధ్యక్ష అది కూడా అప్పుడు వెంకటకృష్ణ అయ్యర్ అనే ఒక చీఫ్ ఇంజనీర్ ఈ పోలవరం ప్రాజెక్ట్ ని మరొక రూపంలో అంటే శ్రీరామ పాద సాగర్ అనేటువంటి పేరుతో అంటే ఎక్కడైతే ఈ బ్యారేజీ ఈ కట్టడాన్ని నిర్మించి ఆ రిజర్వాయర్ యొక్క బ్యాక్ వాటర్ వెళ్లి శ్రీరాముడి పాదాలు తాకుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రిజర్వాయరు ఈ ప్రాజెక్ట్ పేరు ఆ రోజున శ్రీరామ పాద సాగర్ ప్రాజెక్టు అని పేరు పెట్టారు అధ్యక్ష ఆ తరువాత అనేక అభ్యంతరాలు అనేక ఆలోచనలు చేసిన తరువాత ఈ ప్రాజెక్టుని కొద్దిగా మార్పులు చేసి అది దాన్ని తగ్గించి అంతకు ముందున దానికన్నా కూడా తగ్గించి దాన్ని పోలవరం ప్రాజెక్టుగా నామకరణం చేసి 194.6 టీఎంసీలు రిజర్వాయర్లు ఏర్పాటు చేసి లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్ ద్వారా దీన్ని ఇరిగేషన్కి ఇవ్వాలి అనేటువంటి తలంపుతో ఆ రోజున దీన్ని ప్లాన్ చేశారు అధ్యక్ష 1980లో ఆ తర్వాత ఆలోచనలకే పరిమితమయ్యాయి ఇన్వెస్టిగేషన్ జరగలేదు అంజయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని శంకుస్థాపన చేశారు పాపం వారు శంకుస్థాపన అయితే చేశారు కానీ దాని మీద ఏ విధమైనటువంటి బడ్జెట్ ఇవ్వలేదు పనులు ప్రారంభించలేదు ఒక శిలాఫలకాన్ని వేసి ఆయన కాలంలో కాలయాపన జరిగింది అధ్యక్ష ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేక మంది ఆలోచన చేశారు ఇది చాలా ప్రయోజనకరమైనదని భావించారు చేయాలనేటువంటి భావనకు వచ్చారు కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అధ్యక్ష అలాగే ఉంటుంది పోలవరం కావాలి పోలవరం నిర్మాణం జరగాలి మనకు ఉన్నటువంటి ఇరిగేషన్ అవసరాలు తీరాలి అంటే అధ్యక్ష ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి గోదావరి నది మీద అధ్యక్ష లాస్ట్ ఇయర్ విపరీతంగా వరదలు వస్తే 6000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోయాయి అధ్యక్ష యావరేజ్ 10 సంవత్సరాలు చూస్తే ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలు గోదావరి నుంచి ప్రవహించి సముద్రంలో కలిసిపోతాయి అంటే ఎంత మంచినీరు ఉప్పు సముద్రం పాలవుతుంది దీనన్నిటిని కూడా వడిసి పట్టి మన భూభాగం మీద ప్రవహించే విధంగా చేస్తే ఎంత ప్రయోజనం ఉంటుంది అనేటువంటి ఆలోచన ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికే ప్రజానీకానికి ఆనందాన్ని ఇస్తుంది అధ్యక్ష చాలా సందర్భాల్లో కరువు కాటకాలతో రాయలసీమ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ పోలవరం ప్రాజెక్టు నిండితే శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రాయలసీమ కూడా దీని మీద ఆధారపడి ఉంటుందనేటువంటి ఆలోచన చేసినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు అధ్యక్ష కానీ ఎవ్వరూ దీన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోయారు కానీ అధ్యక్ష నేను మనవి చేస్తున్నా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజాప్రస్థానం అనే పాదయాత్రకు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2004లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఆయన దృష్టి సారించారు
సముద్రంలో కలిసిపోతున్నటువంటి ప్రతి నీటి బిందువుని వడిసి పట్టి భూమార్గంలోకి తీసుకొచ్చి రైతులకు మేలు చేయాలి, ఇరిగేషన్ని సస్యశ్యామలం చేయాలి, నీరు లేకకుండా పంటలు ఎండిపోకూడదని భావించి రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞాన్ని ప్రారంభించారు. అధ్యక్ష, నాకు బాగా గుర్తు, పులిచింతలు కూడా అనేక సందర్భాల్లో అనేక మంది ఫౌండేషన్స్ వేశారు, కానీ ఎవరు పూర్తి చేయలే. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు, పులిచింతల శంకుస్థాపన చేశారు, శరవేగంతో ముందుకు సాగింది. దురదృష్టం, అది ప్రారంభించే సమయానికి రాజశేఖర్ రెడ్డి గారు లేరు. అదొక కథ, అదొక గాథ, బాధపడేటువంటి అంశం. అలా నేను ఎందుకు చెప్తున్నానంటే, రాజశేఖర్ రెడ్డి గారు తలంపు, రాజశేఖర్ రెడ్డి గారి సంకల్పం, ఆ సంకల్పంతోనే రాజశేఖర్ రెడ్డి గారు 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత శంకుస్థాపన చేయటమే కాదు అధ్యక్ష, అంతకుముందు ముఖ్యమంత్రులు చేసిన రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేయటమే కాకుండా అనేకమైన అనుమతులు తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని అనుమతులు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. చాలా వేగంతో దాన్ని ఒక విధంగా చెప్పాలంటే అధ్యక్ష, ఇది చాలా చిక్కు సమస్యలు ఉన్నాయి. దీనిలో అనేక అనుమతులు రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి. పక్క రాష్ట్రాలతో వివాదం ఉన్నది, పక్క రాష్ట్రాలకు ఇష్టం లేనటువంటి సందర్భాలు ఉన్నాయి. మనలో భాగంగా ఉన్నటువంటి తెలంగాణకు కూడా ఇది జరగాలనేటువంటి కోరిక లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయటమే కాకోకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర త్వరితగతిన అనుమతులు తీసుకొచ్చారు. ఎందుకు చెబుతున్నానంటే, ఇది ఒక సాహసం. అది ఒక్క రాజశేఖర రెడ్డి గారు కాబట్టే ఆ సాహసాన్ని చేసి అనుమతులన్నీ తీసుకొచ్చి కాగితాల్లో బూజు పట్టి ఉన్నటువంటి ప్రాజెక్టుని భూమార్గం పట్టించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని సగర్వంగా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆ పోలవరం ప్రాజెక్టుకి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న సంబంధం అధ్యక్ష, అంతకుముందు అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎవరు పట్టించుకోలేదు, రాజశేఖర రెడ్డి గారు మాత్రమే పట్టించుకున్నారు. అందుకనే నాకు రాజశేఖర రెడ్డి గారి విషయం ఇక్కడ ఒక మాట చెప్పాలని ఉంది అధ్యక్ష. నీటి బొట్టులో అనేకమైన అణువులు ఉంటాయి. ఆ అణువుల్లో, పరమాణువులో H2O అని ఉంటుంది, హైడ్రోజన్ ఆక్సిజన్. కానీ అధ్యక్ష, పోలవరం పూర్తయితే పోలవరం నుంచి రైతుల భూముల్లోకి ప్రవహించే ప్రతి నీటి బొట్టులోనూ, ప్రవహించే ప్రతి నీటి బొట్టు పరమాణువులోనూ వైఎస్ఆర్ అని ఉంటుందని సగర్వంగా చెప్పగలను అధ్యక్ష. అలాంటి గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. ఇక్కడ ఒక విషయాన్ని కూడా నేను చెప్పాలి అధ్యక్ష, చాలా ప్రశ్నలు వస్తున్నాయి, చాలా విమర్శలు వస్తున్నాయి, వారు లేరు, అనేక సార్లు అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే మొన్న ఇప్పుడు ధర్నాకు వెళ్ళారు, ధర్నాకు వెళ్ళి ఆ గట్టు దగ్గర, గోదావరి గట్టు దగ్గర ఒక విలేజ్లో మీటింగ్ పెట్టి సాయంత్రం బహుశా 7-6 మధ్యలో మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత, నేను పోలవరాన్ని చూడాలి, నాకు అనుమతి ఇవ్వండి, పోలవరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సర్వనాశనం చేసేసింది, నేను అద్భుతంగా చేశాను, నేను పోలవరం వెళ్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అన్నాడు పెద్ద జనాన్ని వెంట పెట్టుకుని వెళ్ళి. అధ్యక్ష, నేను మీ ద్వారా సభను అడుగుతా ఉన్నా, సభ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా, సాయంత్రం 7-7:30 వెళ్ళి పోలవరం ప్రాజెక్టుని ఏం చూస్తారు నాకు అర్థం కాలేదు. అంటే ఒక ఎత్తుగడ, అంటే ఒక ప్రచారం, ఒక ప్రచారం కోసం పోలవరాన్ని ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను చెప్పాలనే ఉద్దేశంతో ఈ సంఘటనని నేను సభకు తెలియపరుస్తున్నాను అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు, వచ్చే సమయానికి అనేక మార్పులు జరిగాయి అధ్యక్ష. పోలవరాన్ని రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా నుంచి ఖర్చు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో, అవసరమైతే లోన్స్ తీసుకునైనా పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే
మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, రాష్ట్రం కొన్ని పరిస్థితుల్లో విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విడిపోయినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు విడగొడుతున్న సందర్భంలో మనం ఏం అడగలేదు అధ్యక్ష. ఆ రోజున అందరం కూడా మాకు సమైక్య రాష్ట్రమే కావాలన్నాం తప్ప మాకు పలాంది వండి, పచ్చే గోదావరి వండి, లేదా మరొకటి వండి, మరొకటి వండి అని అడిగే అవకాశమే మనం వారికి ఇవ్వలేదు. మనకు సమైక్య రాష్ట్రాన్ని అట్టి పెట్టండి అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి మనకి రెండు మూడు వరాలు ఇచ్చినట్టుగా విభజన చట్టంలో పెట్టారు అధ్యక్ష. దానిలో ప్రత్యేక హోదా అన్నారు, మన హైదరాబాద్ పోతుంది కాబట్టి ఆదాయ లోటును భర్తీ చేస్తామన్నారు, హైదరాబాద్ పోతుంది కాబట్టి పోలవరం ప్రాజెక్టును మేమే పూర్తి చేస్తామన్నారు, అడక్కోకుండా ఇచ్చారు. ఇవన్నీ కూడా అంటే విభజన చట్టంలోని 99వ సెక్షన్ ప్రకారం అంతకు ముందు దాకా పోలవరం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్ట్ అయితే మిమ్మల్ని డివైడ్ చేస్తున్నాం కాబట్టి పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తున్నాం, పోలవరానికి కావలసినటువంటి ప్రతి పైసాని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది, పోలవరానికి ఇంకేమైనా మిగిలినటువంటి అనుమతులు ఏమైనా అరకొరగా ఉంటే అవి కూడా తీసుకొచ్చేటటువంటి బాధ్యత మాదే. అప్పటిదాకా తెలంగాణ అభ్యంతరం పెడుతున్నది ఇక నుంచి తెలంగాణకి హక్కు లేదు అనేటువంటి మాటలు మాట్లాడారు అధ్యక్ష. మనం కోరలేదు అంటే మనం నెట్టేస్తూ నెట్టేస్తూ ఇదిగో మీకు ఈ మంచి పనులు చేశాము అని చెప్పడం కోసం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. విడిపోయిన తర్వాత అదేదో సామెత చెప్తారు కదా, ఆ పెళ్ళికి వచ్చిందే చాలన్నట్టుగా సరే విడిపోయాం, సరే పోలవరం అన్నారు, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అన్నారు, ప్రతి పైసా వాళ్ళే ఖర్చు పెడతారు, రాష్ట్రం నుంచి మనం పైసా కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు, శుభ్రంగా వాళ్ళే పూర్తి చేస్తారులే అని అనుకున్నాం అధ్యక్ష. కానీ ఆనాడు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండు కలిసి పోటీ చేశాయి, వారు అధికారంలోకి వచ్చారు. ఇక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యారు, అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అయ్యారు. ఏం జరిగింది అధ్యక్ష? జాతీయ పార్టీ అనుకున్న దాన్ని, జాతీయ ప్రాజెక్ట్ అనుకున్న దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఉంచారా? చంద్రబాబు నాయుడు గారు బేరసారాలు ఆడారు, ఆడి నాగపూర్ విమానంలో వెళ్ళాడు, వెళ్ళాడు, కలుసుకున్నాడు, అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ కలుసుకున్నారు, అనేక సందర్భాల్లో అనేక మాటలు మాట్లాడి జాతీయ ప్రాజెక్ట్ అయినా మేము కడతాం, డబ్బులు మీరివ్వండి మేము కడతాం అన్నారు. డబ్బులు వాళ్ళు ఇవ్వటమేంటి, వీళ్ళు కట్టడం ఏంటి అని వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు అధ్యక్ష. చాలా విచిత్రమైనటువంటి కండిషన్స్ ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. చాలా దురదృష్టకరమైనటువంటి అంగీకారమని మనం చేస్తున్నాం అధ్యక్ష. దానివల్ల తీరని నష్టం ఆంధ్రప్రదేశ్కి, పోలవరానికి జరిగిందని ఘంటాపదంగా ఈ సభ సాక్షిగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష.